మరి భౌతికానికి అతీతమైన దాన్ని ఎలా చేరుకోవాలి? మీరు భౌతికాతీతమైన పార్శ్వానికి చేరుకోవాలంటే పంచేంద్రియాలకు అతీతమైన గ్రాహ్యత మీలో తెరుచుకోబడాలి. మీలో ఈ పంచేంద్రియాలు మీరు తల్లి గర్భం నుండి బయటపడిన మరుక్షణమే పంచేంద్రియాలు తెరుచుకుంటాయి. ఎందుకంటే మీ మనుగడకు అవసరం. అవి లేకుంటే ఎలా మనగలగాలో మీకు తెలియదు. మనుగడ ప్రక్రియ మీకోసం సహజంగానే తెరుచుకుంటుంది. ఉదాహరణకి, ఒక పసిబిడ్డగా మీరు అడవిలో తప్పిపోయారనుకుందాం. మీకు తినేదేదైనా ఎదురైనప్పుడు దాన్ని తీసుకుని చెవిలో గుచ్చుతారా లేదా ముక్కులో గుచ్చుతారా? దేని గుండా తినాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, అవునా? మీకెవరూ నేర్పించలేదు, ఎవరూ నేర్పించాల్సిన పనిలేదు ఇలా తినాలి అని. కానీ చెయ్యి అక్కడికే వెళుతుంది, అవునా? కాబట్టి మనుగడ కోసం అవసరమైన విషయాలు, వీటికి ఏ ట్రైనింగు అక్కర్లేదు. మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యక్కర్లేదు, అవి సహజంగానే వస్తాయి. అలా అని చదవడం, రాయడం, ఇంకా ఇప్పుడు మీరు అలవోకగా చేస్తున్న మిగతావన్నీ కూడా తెలుస్తాయా? తెలియవు. Because all these things need striving. ఎందుకంటే వీటన్నిటికీ కొంత కృషి అవసరం. తెలుసా, ఆ మాయదారియ గుర్తుందా? ఆ మూడు గీతలు 3½ వయసున్నప్పుడు మీ చేత రాయించిన ఆ మాయదారియే ఎంత కష్టంగా ఉండిందో కదా, అవునా కాదా? ఇప్పుడు కూడా చదవడం, రాయడం నేర్చుకొని ఎదిగిన వ్యక్తి ఎవరో ఉన్నారనుకుందాం, ఏదో మారుమూల గ్రామంలో. అతనికి ఈ మాయదారియే నేర్పించి చూడండి. ఎదిగిన వ్యక్తిగా కూడా ఎంత ఇబ్బంది పడతాడో చూడండి. ఎందుకంటే మనుగడకు అతీతమైంది ఏదీ కూడా మీరు కృషి చేస్తే తప్ప మీ జీవితంలోకి రాదు. కానీ ఏదైతే మనుగడకి అవసరమో అది ఏ కృషి లేకుండానే తెరుచుకుంటుంది. కాబట్టి భౌతికాతీతమైన పార్శ్వం మీ సజీవ అనుభూతిలోకి రావాలి అంటే కొద్దిగా కృషి చేయాల్సి ఉంటుంది. కానీ అది పూర్తిగా వేరే దిశలోనిది కావడం వల్ల మీ ఇంద్రియాలన్నీ కూడా బయటవైపుకే ఉంటాయి. దయచేసి గమనించండి, మీ చుట్టూ ఉన్నది చూడగలరు కానీ కనుగుడ్లను లోపలికి తిప్పి మీ అంతరంగాన్ని స్కాన్ చేసుకోలేరు. అది వినగలరు. శరీరంలో ఎంతో జరుగుతోంది, అదంతా వినగలరా? లేదు. ఆఖరికి ఒక చిన్న చీమ మీ చేతి మీద పాకినా మీరది ఫీల్ అవ్వగలరు. ఎంతో రక్తం ప్రవహిస్తోంది, దాన్ని ఫీల్ అవ్వగలరా? స్వభావరీత్యానే ఇంద్రియాలు బయటవైపుకే ఉంటాయి. కానీ మీరు అనుభూతి చెందే ప్రతీది మీ లోపలే జరుగుతుంది. ఇప్పుడు సింపుల్ ప్రశ్న, మీరందరూ కనీసం నన్ను చూడగలుగుతున్నారా? కనబడుతున్నానా? ఎందుకంటే కొన్నిసార్లు కనిపించను, తెలుసా? ఇవాళ కనబడుతున్నానా? ఇవాళ కనబడుతున్నానా? దయచేసి మీ చేతులతో నేను ఎక్కడున్నానో చూపించండి. ఆహ్, పప్పులో కాలేశారు. నేను మార్మికుణ్ణి, తెలుసా? ఇప్పుడు ఈ కాంతి నా మీద పడి పరావర్తనం చెంది మీ కనుగుడ్ల ద్వారా వెళ్లి మీ రెటీనాపై తలకిందులుగా చిత్రం పడి ఈ కథంతా తెలుసుగా. మరి నన్ను ఎక్కడ చూస్తున్నారు? మీ లోపల. నన్నెక్కడ వింటున్నారు? మీ లోపల. ఈ ప్రపంచం మొత్తాన్ని ఎక్కడ చూశారు? మీ లోపల, అవునా? ఎప్పుడైనా మీ వెలుపల ఉన్న దేన్నైనా అనుభూతి చెందారా? అనుభూతి చెందారా? అనుభూతి చెందారా? ఇప్పుడు మీ ఫ్రెండ్ చేతిని అలా తాకి చూడండి. మీరు తన చేతిని అనుభూతి చెందడం లేదు, మీ సంవేదనలనే అనుభూతి చెందుతారు. అతని చేతిని అనుభూతి చెందలేరు. దయచేసి తెలుసుకోండి, మీరు మీ సెన్సేషన్లు ఎలా ఉన్నాయనేదే తెలుసుకోగలరు. దీన్ని దాటి మీరు దేన్ని ఎన్నడూ అనుభూతి చెందలేదు. మీకు జరిగిన ప్రతీదీ కూడా, మీ ఆనందం, మీ దుఃఖం మీలోనే జరిగాయి. వెలుతురు, చీకటి మీ లోపలే జరిగాయి. ప్రతీదీ కూడా మీ లోపలే జరుగుతుంది. కానీ మీ అంతరంగాన్ని చూసేందుకు మీ వద్ద మార్గం ఉందా? ప్రస్తుతం లేదు. కృషి చేస్తే తప్పది సాధ్యపడదు. ఓ రోజిలా జరిగింది. ఎవరో ఈశాయోగా కేంద్రానికి వెళుతూ దక్షిణ భారతదేశంలోని చిన్న గ్రామానికి వచ్చారు. అక్కడికి వెళ్లి అక్కడున్న పిల్లాడితో, ఈశాయోగా కేంద్రం ఎంత దూరం అని అడిగారు. ఆ పిల్లాడు, 24,996 మైళ్ళు అన్నాడు. ఏమిటి, అంత దూరమా? అవును, మీరెళ్తున్న వైపు వెళ్తే, ఇటు తిరిగి వెళ్తే 4 మైళ్ళే అన్నాడు. కాబట్టి ప్రస్తుతం మీకు ఉన్నవన్నీ బయటవైపు తిరుగున్నాయి, కానీ జరుగుతున్న ప్రతీదీ కూడా అంతరంగంలో జరుగుతోంది. అందువల్ల మీకు పూర్తిగా అవాస్తవ అవగాహన కలుగుతోంది. కాబట్టి అంతర్ముఖులవటానికి కొద్దిగా కృషి అవసరం. మీరు సుముఖంగా ఉంటే, 28 గంటల ఫోకస్డ్ టైం ఇవ్వగలిగితే మిమ్మల్ని అంతర్ముఖులు చేయగలం.